Thank you, Dr. Kanimoji ji. Manisri Kanakamedala Ravindra Kumar ji, requesting to conduct the rescue operation and demand for financial assistance to cyclone affected farmers and other victims. Thank you, Chairman sir. I may be permitted to speak in Telugu, I have already given. Please. Sir, Andhra Pradesh lo Michaung tufanu valla dadapu Srikakulam jilla nunchi Chittur jilla varaku జరిగిన నష్టం 7,000 కోట్లకు పైగా ఉన్నది. భారీగా వర్షాలు విపరీతమైన గాలుల వల్ల మొత్తం పంట అంతా దాదాపు 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఇతర పంటలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ఏలూరు, అనకాపల్లి, బాపట్ల, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ ఇతర జిల్లాల్లో మొత్తం భారీ వర్షాలు కురవటం వలన పూర్తిగా పంటలు డ్యామేజ్ అయినాయి. ఈ డ్యామేజ్ అయిన సుమారు వీటికి వీటన్నిటిని డ్యామేజ్ని పట్టించుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందించడానికి విజ్ఞప్తి చేయటమైంది. ఎందుకంటే ప్రాథమికంగా కనీసం 2,500 కోట్లు రైతులకు విడుదల చేసి పరిహారాన్ని చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో సౌకర్యాలు ఎటువంటి రిహాబిలిటేషన్ సేకరణలు కూడా ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ఏమీ చేపట్టడం లేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇతర అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయాలు ఇతర సదుపాయాలు కూడా లేక తుఫాను బాధితులు కకావికలం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు ఇచ్చినటువంటి సహాయం కూడా ఈ రోజుకు కూడా తుఫాను బాధితులకు అందలేదు. రైతులు అందరూ కూడా పంట తీవ్రంగా నష్టపోయి పరిహారం అందక రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక ఎటువంటి పునరావాస కేంద్రాలు నెలకొల్పక పూర్తిగా నష్టపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా దీనావస్థలో ఉన్నారు. ఈ పరిస్థితులను కనుక చూసిన తరువాత ఇదే పరిస్థితి కనుక కనుకసూరినైతే కనీసం రేపు పొద్దున ఉండటానికి ఇళ్ళు కూడా లేవు. దెబ్బతిన్న ఇళ్లకి ఆఖరికి పశువులకు మేత కూడా ఇవ్వకుండా పూర్తిగా నష్టం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకుని ప్రత్యేకమైన జీవోలు ఇచ్చి ప్రత్యేక సహాయం చేయవలసి ఉంది. గతంలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిహారాలను కూడా ఈరోజు కూడా అందజేయలేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని సరిచేసి పరిహారం ఇచ్చి వెంటనే of this government and of the society. Sir, the NCRB report reveals a disturbing